Back to my channel, Vantinti Chefs Canaan. Iroz nain mikosin discussion recipe chicken dalcha. I chicken dalcha annadi eppudu cheskune regular velo kaakunda ee rakamga kuda cheskovacha anukune anta simple velo nenu meeku iroju ee recipe ni present chestunnanandi. Actually ga eppudu kuda nenu ee recipe naina dan taste ni gaani danikunna flavor ni gaani miss avanivukundane simplify cheyadam ela annadi aalochinchi simple ga ayipeyalaga nenu plan cheskuntu untanu. మనకున్న షెడ్యూల్స్ వల్ల మనం ఎప్పుడు కూడా కొంచెం సింప్లిఫై చేసేసుకున్న రెసిపీస్ అయితే బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది అనుకుంటాం కాబట్టి బట్ ఆ క్రమంలో మనం కొంచెం వాటి టేస్ట్లు అనేది మిస్ అవుతూ ఉంటాం. ఈరోజు అలా కాకుండా సింపుల్గా చేసుకున్నా కూడా మనం ఆ రెసిపీ టేస్ట్ మిస్ అవ్వకుండా పక్కా ముస్లిం స్టైల్లో ఉండే ఈ దాల్చా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు మనం చూసేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఏ రెసిపీ ఎలా ప్రిపేర్ చేస్తానన్నది చూసేద్దాం. సో నేను ఇక్కడ పచ్చిశనగపప్పుని 2 గంటలు నానబెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడు నేను దీన్ని కుక్కర్లోకి తీసుకుంటున్నాను. అండ్ అలాంగ్ విత్ దిస్ నేను చికెన్ బోన్స్ తీసుకున్నాను, అంటే కొంచెం తక్కువ ఫ్లెష్ ఉన్న తీసుకున్నాను. వాటికన్నా మీరు చికెన్ సెంటర్లో నెక్ బోన్స్ అంటే కూడా ఇస్తారు, వాటిని ప్రిఫర్ చేయండి, అవి ఇంకా టేస్ట్ ఇస్తుంది అనమాట. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను ఇవి పప్పు నానబెట్టిన వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వేయించాలన్నమాట. ఆల్రెడీ నేను 2 అవర్స్ నానబెట్టాను, 5 విజిల్స్ వేయించాను కాబట్టి చాలా మెదిగితే మెదిపోతుంది అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది. సో అది పక్కన పెట్టేసుకుంటే నేను ఇక్కడ తాలింపు వేస్తున్నాను అనమాట ఈ దాల్చాని. సో నేను ఇక్కడ ఆయిల్లో కొంచెమంత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అది కొంచెం చిట్పట్లాడాక ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, వాటితో పాటు కొంచెమంత కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఈ ఉల్లిపాయలు వచ్చి సాంబార్ ఉల్లిపాయ అయితే ఎలా కట్ చేసుకుంటామో అలా ఉండాలి. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెమంత అల్లం ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను, ఇది కూడా కొంచెమంత ఫ్రై అవ్వాలి. అండ్ దీంట్లోనే ఇప్పుడు నేను కొంచెం పచ్చిమిరపకాయలు చీల్చి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి కూడా ఒక 2-3 తీసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయాక నేను సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మనం చికెన్ కర్రీలా ప్రిపేర్ చేసుకొని వేస్తాం కదా, అలా కాకుండా డైరెక్ట్ నేను ఆ బోన్స్తోనే ఈ దాల్చా అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను వితౌట్ లూజింగ్ ఎనీ టేస్ట్. సో నేను ఇక్కడ పసుపు ఉప్పు కారం వేసేసుకుంటున్నాను. సో టోటల్ రెసిపీకి సరిపడినంత పసుపు ఉప్పు కారం వేసేసుకొని ఒక్కసారి మనం ఇదంతా కూడా కలిపేసుకుందాము. అప్పుడు ఏమవుతుందంటే మంచి కలర్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే కారం అన్నది కారం పసుపు అన్నది ఆయిల్లో ఫ్రై అయితే మనకు మంచి కలర్ని ఇస్తుంది అనమాట. సో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను, దాంతోపాటు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ వాటర్ కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఏదైతే పప్పు మనం మెదిపి ఉంచుకున్నామో చికెన్ బోన్స్తో అది ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని కంప్లీట్గా మరగనివ్వాలి. దాంట్లోనే గరం మసాలా కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మరిగితే సరిపోతుంది అనమాట, ఒక రసం టైప్లో. అలా మరిగినాక మనం దింపేసుకోవడమే. సో నాకైతే పర్ఫెక్ట్గా మరిగిపోయింది. సో నేను కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. నా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా అయిపోతుందండి. నార్మల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ఆ కర్రీలా ప్రిపేర్ చేసి మళ్ళీ పప్పు ఉడకపెట్టి పెట్టుకున్న పప్పును దాంట్లో వేసి కొంచెం అంత లెంతీ ప్రాసెస్, కానీ అది కూడా మనం బిర్యానీలోకే సర్వ్ చేసుకుంటాం, ఇది కూడా బిర్యానీలోకే సర్వ్ చేసుకుంటాం. బట్ ఆల్రెడీ దాంట్లో మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ పీసెస్ ఉంటాయి కాబట్టి దీంట్లో మనం ఈ రకంగా సింపుల్గా చేసుకుంటే అవి రెండు మ్యాచ్ చేసుకొని టైంని బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది అనమాట ఈ రెసిపీ అన్నది. సో ఇది ఒక మాటలో చెప్పాలంటే టైం సేవింగ్ దాల్చా అనమాట. సో ఈ రెసిపీ తప్పకుండా టేస్ట్ చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మీరు చేసుకునే దానికన్నా బాగుంటుంది. సో మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ఆన్ ద నేమ్ ఆఫ్ వంటింటి షెఫ్స్ కానా. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీ విల్ బీ బ్యాక్ విత్ అందర్ సెక్షన్. సైనింగ్ ఆఫ్ బై వంటింటి షెఫ్స్ కానా.